హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ రివ్యూ సెంటర్. కథని నమ్ముతూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్న నారా రోహిత్ ఈసారి పాటల రచయిత కృష్ణ చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ రౌడీ ఫెలోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి రౌడీ ఫెలోగా నారా రోహిత్ హిట్ అయ్యాడా పట్టాయాడా ఇప్పుడు చూద్దాం. డబ్బుతో పాటు బోలెడంత ఈగో ఉన్న కుర్రాడు రాణా ప్రతాప్, అదే మన హీరో నారా రోహిత్. ఇతని ఈగోని ఎవరైనా హర్ట్ చేస్తే వారిని తిరిగి దెబ్బ కొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాకి ఓ రోజు అనుకోని పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ పరమహంస ఆహుతి ప్రసాద్తో గొడవ జరుగుతుంది. దీంతో పోలీస్ పొలిటికల్ పవర్తో తనను దెబ్బ కొట్టాడని అదే డిపార్ట్మెంట్లో చేరి తిరిగి అతనికి బుద్ధి చెప్పాలనుకుంటాడు రాణా. అందులో భాగంగా ఏలూరు దగ్గరలోని కొల్లేరులో ఉద్యోగం వేయించుకుంటాడు. అయితే అక్కడికి వెళ్లేసరికి సీన్ మరోలా ఉంటుంది. కొల్లేరు ప్రాంతాన్ని అక్కడ ఎంపీ దుర్గారావు రావు రమేష్ ఏలుతుంటాడు. ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులు, అక్కడ జరుగుతున్న అరాచకాలు, ఓ జర్నలిస్ట్ మిస్సింగ్ వంటివి చూసిన రాణా ఏం చేస్తాడు? అతన్ని ప్రేమలో పడిన మేఘ విశాఖ సింగ్ ఎవరు? ఇంతకీ రాణా ఈగో సాటిస్ఫై అయిందా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈగో ఉన్న డైనమిక్ హీరో క్యారెక్టరైజేషన్లో ఇంటెలెక్చువల్ డైలాగ్, స్క్రీన్ ప్లేతో వచ్చిన రౌడీ ఫెలో దర్శకుడు కృష్ణ చైతన్య, రోహిత్ అభిరుచి నుంచి ఆడుతుంది. కానీ ఇదే పందాలో కమర్షియాలిటీ మిస్ అయిన సినిమాలాగా ఇది మిగిలే అవకాశం ఉంది. ట్రెండ్కు తగ్గట్టు కొత్త ధనాన్ని కోరుకునే ప్రేక్షకుల ఆదరణ లభిస్తే ఈ మూవీకి బోనస్ అవుతుందని చెప్పచ్చు. డైలాగ్ బేస్డ్ డ్రామా అయినా ఈ చిత్రంలో తన వాయిస్ హైలైట్ అయింది. ఎంపీగా రావు రమేష్ రోల్ ధీటుగా ఉంది. క్లైమాక్స్ సీన్స్లో రావు రమేష్ పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. హీరోయిన్ విశాఖ సింగ్ ఈ మూవీకి మైనస్ అనే చెప్పాలి. టూరింగ్ టాకీస్ సిల్క్ బాబుగా పోసన్ రిలీఫ్ ఇచ్చాడు. గవాస్కర్ రోల్లో సత్య కామెడీ బాగానే చేసిన సునీల్ ఇమిటేషన్ కనిపిస్తుంది. అజయ్, ఆహుతి ప్రసాద్, పరచూరి వెంకటేశ్వరరావు, సుప్రీత్ రొటీన్ రోల్స్లో కనిపిస్తే చిన్న రోల్స్ అయినా గొల్లపూడి తాళ్ళూరి రామేశ్వరి సీన్స్ హైలైట్ అయ్యాయి. ప్రవీణ్, మధునందన్, జోగి బ్రదర్స్ రోల్స్ సోసోగానే ఉన్నాయి. టెక్నికల్గా ఓం ఫోటోగ్రఫీ సినిమా మూడ్కు తగ్గట్టుగా విజువల్స్తో బాగుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని రీ రికార్డింగ్లో న్యూ సౌండింగ్తో రిలీఫ్ ఇస్తుంది. కానీ ట్యూన్స్లో పసలేదు. ఎడిటింగ్లో ఫస్ట్ హాఫ్ ఫ్లాగ్ అయినా నావెల్టీ ఉన్న సీన్స్తో కవర్ చేస్తుంది. క్లైమాక్స్లో రోహిత్ రావు రమేష్ భేటీ సీన్స్ డిఫరెంట్గా ఉంది. కొత్త ధనం కోసం ట్రై చేస్తున్న రోహిత్ రౌడీ ఫెలో బెటర్ అటెంప్ట్ అయినా కమర్షియల్గా వర్కౌట్ అయితే బోనస్ దక్కినట్టే. ఇది ఇవాల్టీ చాయ్ బిస్కెట్ రౌడీ ఫెలో రివ్యూ.